वागर्ता विव संपृक्त वागर्त प्रतिपत्त जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ निधये सर्वविद्यानां गुरवे सर्वलोकानां विशेषे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारम। मासफलं कार्यक्रमानिकि स्वागतम। 2022 ఆగస్టు నెలలో 12 రాశుల వారికి రాశి ఫలితాలు। 12 రాశుల్లో ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలితాలు। ప్రతి చిన్న విషయాన్ని మనసు దాకా తీసుకుని అతి సున్నితమైనటువంటి మనస్తత్వంతో జీవనం సాగించేటువంటి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనగా ఒక పాదం, అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి। 2022 ఆగస్టు మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు వాటి వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలను గనుక మనం పరిశీలిస్తే అందులో తొలుత ఈ వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ ఆగస్టు మాసంలో 18వ తేదీ నుంచి దశమంలో అనగా సింహరాశిలో సంచరిస్తూ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అధికారుల యొక్క సహాయ సహకారాలని ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయాన్ని అలాగే వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని అనుకున్న పనులు సానుకూలంగా ముందుకు సాగడానికి మంచి అవకాశాలను ఇస్తాడు అని చెప్పవచ్చు। వృశ్చిక రాశికి రాశ్యాధిపతి మరియు సష్టాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ 2022 ఆగస్టు నెల 10వ తారీఖు వరకు మేషరాశిలో సష్టమంలో సంచరిస్తున్నాడు। ఈ ఆగస్టు 10వ తారీఖు వరకు కూడా ఈయన వాహన భూ సంబంధమైనటువంటి విషయాల్లో శుభ ఫలితాలని, కోర్టు వ్యవహారాల్లో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలని, వివాదాల్లోనూ పరిష్కార మార్గాన్ని సూచించే విధంగా శుభ ఫలితాలను అందించేటువంటి వాతావరణం ఉంటుంది। ఇంకా అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ ఆగస్టు నెల 20వ తేదీ వరకు కూడా అష్టమ భావంలో సంచరిస్తూ ఆకస్మిక ఆదాయాన్ని, వృత్తి ఉద్యోగాల్లో ముఖ్యంగా వ్యాపార రంగంలోని వారికి అధిక లాభాలను, నూతన అవకాశాలని, సమాజంలో గుర్తింపును ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది। ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు పంచమ భావంలో అనగా మీనరాశిలో యథావిధిగా సంచరిస్తూ ఈ నెలంతా కూడా ఆయన మంచి ఫలితాలను అందించడం, వీరి ఆలోచనలన్నీ కూడా సాకారమయ్యే దిశగా వీరికి అవకాశాలను కల్పించడం, సంతానం విషయంలో శుభవార్తలను అందించడం, సమాజంలో గుర్తింపు, ప్రశాంత వాతావరణాన్ని కల్పించడంలో అనుకున్న పనులను అనుకున్నట్లుగా వీరు నిర్వర్తిస్తూ ముందుకు సాగడానికి ఎంతగానో సహకరిస్తాడని చెప్పవచ్చు। ఇక సప్తమ వ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో సంచరిస్తూ స్త్రీజన సహకారాన్ని, జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ సఖ్యతను, పూర్వపుణ్యాన్ని అనుభవించడానికి అనుకూల సమయాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని కూడా ఈయన ఇస్తాడని చెప్పవచ్చు। ఇక తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయంలో అనగా మకర రాశిలో సంచరిస్తూ జన సహకారాన్ని, ముఖ్యంగా వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాల్లోని వారికి అధిక ఉత్పత్తులను, అధిక లాభాలను, మంచి అభివృద్ధిని, ఆ రకంగా వీరికి లాభాలను అందుకునే దిశగా సానుకూల వాతావరణాన్ని కల్పిస్తాడని చెప్పవచ్చు। ఇక సష్టమ భావంలో యథావిధిగానే మేషరాశిలో రాహు సంచరిస్తున్నాడు। ఈయన విదేశీ వ్యవహారాలని సానుకూలపరుస్తాడు, నూతన వ్యాపార అవకాశాలను అందిస్తాడు, ముఖ్యంగా ఏవైనా సమస్యలు ఉంటే అవి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు సైతం ఈయన పరిష్కరించే దిశగా ఒక సానుకూల ఫలితాలని, మంచి ఫలితాలని అందించేటువంటి వాతావరణం ఉంటుంది। ఈ రకంగా 2022 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి రవి, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు 7 గ్రహాలు సానుకూల ఫలితాలని, మంచి ఫలితాలని అందిస్తూ వీరికి ఒక శుభ పరిణామాన్ని అందిస్తున్నారు అని చెప్పవచ్చు। 2022 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ప్రతికూలంగా కూడా కొన్ని గ్రహాలు సంచరిస్తున్నాయి। ఇందులో ప్రధానంగా కేతువు ఈ వృశ్చిక రాశి వారికి వ్యయంలో అనగా 12వ భావంలో తులారాశిలో సంచరిస్తూ పనుల్లో చిన్న చిన్న ఆటంకాలని,
పనులు చేయడానికి ముందుకు వెళ్లే ముందు అనవసరమైనటువంటి ఆలోచనలను చేస్తూ నిరాశపడేటువంటి విధానాన్ని, అభ్యంతరకరమైనటువంటి ఆలోచనల్ని, అనవసరంగా అశాంతికి గురి అయ్యేటువంటి వాతావరణాన్ని ఈ కేతువు అందిస్తాడని చెప్పవచ్చు. అలాగే 2022 ఆగస్టు నెల 10వ తారీఖు తర్వాత ఈ వృశ్చిక రాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ భావంలోనికి ప్రవేశించి, అనగా వృషభ రాశిలోనికి ప్రవేశించి వృశ్చిక రాశి వారికి అది సప్తమ భావం అయినందున జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ లేకపోతే వ్యాపార సంబంధమైనటువంటి జనాలతో కానీ ఏదైనా మనస్పర్ధలు రావడానికి, అపార్థాలు రావడానికి అవకాశం ఉంది. చిన్న చిన్న అశాంతికర వాతావరణం ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా 1000లో కేతువు, సప్తమంలో 10వ తారీఖు తర్వాత ఈ కుజుడు సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో రావడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా 2022 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారు ఈ కేతువుకి, ఈ కుజుడికి పరిహారాలు ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా 1000లో సంచరించేటువంటి కేతువును సానుకూలపరచుకోవడానికి, అనగా కేతువు ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాలని అనుకూలపరచుకోవడం కోసం తప్పనిసరిగా ఈ కేతువుకు అధిష్టాన దేవుడైనటువంటి గణపతిని నిత్యం ఆరాధించడం, గణపతికి గరికతో చేసినటువంటి పూలమాలను సమర్పించడం, నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆయన్ని ఆరాధిస్తూ గణేశాష్టకాన్ని చదువుకోవడం వల్ల వీరికి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆగస్టు నెల 10వ తారీఖు తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి వీరి రాశ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు సప్తమ భావంలో సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు కనుక ఈ కుజగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారము లేకపోతే ప్రతిరోజు కూడా వీరు అభిషేకం నిర్వర్తించడం, ఎర్రటి పూలను, ఎర్రటి పళ్ళను నైవేద్యంగా సమర్పించడం, అలాగే ఎవరైనా నిరుపేద వారికి 1 కేజీ కందిపప్పును దానం చేయడం వల్ల ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందడానికి అనుకూలంగా, అనుకూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పవచ్చు. 2022 ఆగస్టు మాసంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి వృశ్చిక రాశి వారందరూ కూడా చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.